అందరికీ నమస్కారం. మొక్కలలో వైరస్ తెగుళ్ల వ్యాప్తి అనే ఈ వీడియో పాఠ్యాంశానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ వీడియో పాఠ్యాంశాన్ని మీకు అందిస్తున్న వారు డి రాజశేఖర్, లెక్చరర్ ఇన్ బాటనీ, శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినుకొండ, గుంటూరు జిల్లా. వైరస్లు అనేటువంటివి అతి చిన్న సూక్ష్మజీవులుగా అతిదేయి బయట ఉన్నంతసేపు ఒక నిష్క్రియాత్మకమైనటువంటి ఒక జీవిగా గుర్తింపబడినది. అయితే ఈ వైరస్లు ఒక అతిథిలో ప్రవేశించిన పిదప అవి చేసేటువంటి పనులు అనేటువంటివి చాలా బలంగాను క్లిష్టంగాను ఉంటాయి. ప్రధానంగా జీవులలో వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి. మరి మొక్కలలో కూడాను పంట దిగుబడి బాగా తగ్గిపోవడానికి, వాటి యొక్క పెరుగుదల అభివృద్ధి కుంటుపడడానికి అనేక రకాల సూక్ష్మజీవులు కారణమై ఉండవచ్చును. అనగా శిలీంధ్రాలు కావచ్చును, బ్యాక్టీరియా కావచ్చును, వైరస్ కావచ్చును. ప్రధానంగా మాత్రం వైరస్ల వల్ల వచ్చేటువంటి పంట నష్టం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ యొక్క వ్యాధులను నివారించి పంట దిగుబడి పెంచుకోవాలి అంటే, మరి పంటల్ని సమృద్ధిగా పెరిగేలా చేయాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు, ముందుగా వైరస్లు మొక్కలకు ఏ రకంగా సోకుతున్నాయో మనం తెలుసుకుంటే తదనుగుణంగా మనం ఆ వైరస్ వ్యాధిని లేక వ్యాధులను ఈజీగా అరికట్టవచ్చు. ఈ వీడియో పాఠ్యాంశం ద్వారా మరి ఈ వైరస్లు మొక్కలలోకి ఈ విధంగా ప్రవేశిస్తున్నాయి, ఏ రకంగా వ్యాధులు కలిగిస్తున్నాయనే విషయాలు మనం తెలుసుకుందాం. మరొక వీడియో పాఠం ద్వారా ఈ యొక్క వ్యాధులను ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా వైరస్లు మొక్కలకు నిష్క్రియాత్మక విధానాల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. నిష్క్రియాత్మకము అంటే గనక తమంతట తాముగా అవి ఒక అతిథిలోకి ప్రవేశించడం అనేటువంటి దుర్లభంగా ఉంటుంది. ఎందుకంటే వైరస్లలో జీవక్రియలు కానీ, కణ నిర్మాణము కానీ, ఎంజైమ్ వ్యవస్థ కానీ, కణాంగాలు కానీ ఏమీ లేవు. కనుక తనంతట తానుగా ఏ అతిథిలోకి ప్రవేశించలేదు. కొన్ని కారణాల వల్ల ఇవి పరోక్షంగా ఇవి మొక్కల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల వీటిని మనం ఏమంటామంటే నిష్క్రియాత్మక విధానాలు. సాధారణంగా నీరు, గాలి వంటి కారణాల వల్ల వ్యాధి ప్రత్యక్షంగా వ్యాప్తి చెందదు. కాకపోతే వైరస్ సోకినటువంటి ఇతర మొక్కల నుండి ఆరోగ్యకరమైనటువంటి మంచి మొక్కలకు ఇవి ఈ వ్యాధులు ప్రసరించడానికి, బదిలీ చేయబడటానికి మాత్రము పరోక్షంగా ఈ గాలి, నీరు వంటి అంశాలు కారణమవుతూ ఉంటాయన్నమాట. అంతేకాని గాలిలో వైరస్లు తమంతట తాముగా కొట్టుకొని పోయి లేక ప్రయాణించి కొత్త మొక్కలు దాడి చేయలేవు. అలాగే నీటి ద్వారా వైరస్లు తమంతట తాముగా ప్రయాణించి కొత్త మొక్కలపై దాడి చేయలేవు. కాబట్టి నిష్క్రియాత్మక విధానాల ద్వారానే వైరస్లు మొక్కలకు బదిలీ చేయబడుతూ ఉంటాయన్నమాట. ప్రధానంగా మనం ఈరోజు ఈ పాఠంలో యాంత్రిక వ్యాప్తి, అంటుకట్టు విధానం ద్వారా, శాఖ్యోత్పత్తి విధానం ద్వారా, బీజ వ్యాప్తి అనగా విత్తన వ్యాప్తి ద్వారా, కలుపు మొక్కల ద్వారా, పరాన్నజీవ మొక్కల ద్వారా, నులుపురుగుల ద్వారా, అలాగే శిలీంధ్రాల ద్వారా, కీటకాల ద్వారా ఏ రకంగా ఈ యొక్క వైరస్లు నిష్క్రియాత్మకంగా బదిలీ చేయబడుతున్నాయని విషయాన్ని తెలుసుకుందాం. యాంత్రిక వ్యాప్తి అనగా భౌతికమైనటువంటి కారణాలు, భౌతికమైనటువంటి రాపిడి ఒత్తిడి కారణాలు. సాధారణంగా రైతు పంట పొలంలో మరి పనిచేస్తూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే తన యొక్క చేతుల ద్వారానో, తను వాడే పనిముట్ల ద్వారానో, లేదా తను ఉపయోగించేటువంటి ఇతర కారణాల వల్ల కావచ్చును వైరస్లు ఒక మొక్క నుంచి మరొక మొక్కకి సులభంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే కనుక వ్యవసాయదారులు వాడేటువంటి పనిముట్లు అనేటువంటివి, ఉదాహరణకు ఒక పనిముట్టుతో ఒక వ్యాధి సోకిన మొక్కతో మొక్కని కత్తిరించాడనుకుందాం. ఆ యొక్క పనిముట్టు, ఆ కత్తెరను లేకపోతే కనుక ఏ పనిముట్టు అయితే వాడాడో ఆ పనిముట్టు శుభ్రం చేయకుండా అదే పనిముట్టును కనుక మంచి మొక్కను కట్ చేయడానికి ఉపయోగించినప్పుడు తెలియకుండానే ఆ పనిముట్టు మీద ఉన్నటువంటి ఆ యొక్క సెల్ శాప్లో లేక ఆ మొక్క రసంలో ఈ వైరస్లు ఉంటాయి. కాబట్టి తెలియకుండానే మంచి మొక్కకు పాకి వాటిని కూడా వ్యాధి బారిన పడే విధంగా చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే రైతు తను తెలియకుండానే అంటే గుబురుగా పెరుగుతున్న మొక్కల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఆ గుబురుగా పెరుగుతున్న మొక్కలలో వ్యాధి సోకిన మొక్కలు ఉంటే కనుక వాటి యొక్క పరాగరేణులు కావచ్చును, లేకపోతే కనుక వాటి యొక్క ఇతర భాగాల వల్ల కావచ్చును, అవి ఈ యొక్క రైతు యొక్క దేహ భాగాలకునో లేకపోతే కనుక వస్త్రాలకు అంటుకొని తిరిగి అతను కొంచెం ముందు ప్రయాణించి వాటి దులుపుకున్నప్పుడు తెలియకుండానే అవి మంచి మొక్కలమే పడి తద్వారా వైరస్ వ్యాప్తి
చెందడం జరుగుతుందన్నమాట. అలాగే సాధారణంగా ఏం చేస్తారంటే రైతు సరైనటువంటి విధానంలో కాకుండా మొక్క యొక్క పెరిగిన తర్వాత ఎంత ఎత్తు ఉంటుంది, ఎంతవరకు విస్తరించి ఉంటుంది అనేటువంటి విషయాల పట్ల శాస్త్రీయమైనటువంటి అవగాహన లేని కారణంగా మొక్కలను నాటేటప్పుడు వాటి మధ్య ఎడాన్ని పాటించకపోవడం వల్ల అవి పెరిగి పెద్దవైనప్పుడు గాలి వీచినప్పుడు తెలియకుండానే ఒక మొక్క మరొక మొక్క మీద వాలే అవకాశం ఉంటుంది. ఈ అతివ్యాప్త కారణం వల్ల కూడాను వ్యాధి సోకిన మొక్క నుంచి వ్యాధి రహిత మొక్కకు వైరస్లు సులభంగా పాకేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే విత్తనాలు కూడా నాటేటప్పుడు ఈ యొక్క రైతు తన చేతుల్ని తెలియకుండానే శుభ్రం చేసుకోకుండా అశాస్త్రీయ విధానాల్లో విత్తనాలు నాటడం వల్ల కూడాను వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా యాంత్రిక విధానాలు, ప్రత్యేకించి కర్షకుడు ద్వారానో అతను వాడే పనిముట్ల ద్వారానో అతను ఉపయోగించేటువంటి వస్త్రాల ద్వారానో తెలియకుండానే వైరస్ సోకిన మొక్కల నుండి మంచి మొక్కలకు వ్యాధి సులభంగా మరి బదిలీ చేయబడుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే కనుక మెకానికల్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇక రెండో విధానము అంటుకట్టి విధానము. మనకు తెలుసు కదా చాలా రకాలైనటువంటి పండ్ల మొక్కలు, పూల మొక్కలు అనేటువంటివి సాధారణంగా అవి విత్తనాల ద్వారా వ్యాప్తిని చేసుకోలేవు, అంటే లైంగిక విధానాలలో అవి కొత్త మొక్కలు ఏర్పాటు చేయలేవు. అటువంటి మొక్కలు సాధారణంగా వాటి యొక్క కాండ ఛేదనాల వల్ల కావచ్చును, లేకపోతే ఇతర భాగాలను అంటగట్టడం ద్వారా కూడా మనం వాటిని అభివృద్ధి పరుచుకుంటూ ఉంటాం. ఎక్కువగా పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఈ విధానం గమనిస్తూ ఉంటాం. అయితే రైతు అవగాహన రాహిత్యంతో కనుక ఈ యొక్క అంటుకట్టేటప్పుడు కనుక ఎంపిక తీసుకున్న మొక్కలలో ఒక ఒక్కొక్క వ్యాధి సోకి ఉంటే తెలియకుండానే అవి అంటుకట్టబడ్డప్పుడు మంచి మొక్కకు వైరస్ సులభంగా ప్రసరమితమవుతూ ఉంటాయన్నమాట. ఈ రకంగా ప్రధానంగా నిమ్మ, గులాబీ, అలాగే మామిడి ఇతర పంట మొక్కలు మనం గమనించవచ్చును. అదేవిధంగా శాఖ్యోత్పత్తి విధానము, శాఖ్యోత్పత్తి విధానం అని మనం ఏమంటామంటే ట్రాన్స్మిషన్ బై విత్రేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తూ ఉంటాం. కొన్ని మొక్కలు మనము అంటే రన్నర్లు, స్టోలన్లు, సక్కర్లు, అలాగే మనము దుంపలు, లసనాలు ఇవన్నీ కూడా మనము శాఖ్యోత్పత్తి విధానాలుగా చిన్న క్లాసులో చదువుకొని ఉన్నాం. కొన్ని మొక్కలు ఇలాగేనే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఉదాహరణకు బంగాళాదుంపలు కంటి భాగం అంటే కడుపు భాగం మనకు కత్తిరించి మనము నాటుకుంటే కనుక కొత్త మొక్క వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చామంతి మొక్క తీసుకుంటే కనుక కొమ్మల్ని పెట్టుకుంటూ ఉంటాం, మల్లెలు తీసుకుంటే కనుక కొమ్మలు అంటుకొని పెట్టుకుంటూ ఉంటాం. గులాబీ మందార వంటి మొక్కలు కాండాలను కత్తిరించుకొని ముదురు కాండాలని కొత్త మొక్కలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఈ రకంగా మనము శాఖ్యోత్పత్తి చేస్తూ ఉంటాం. అయితే మనము ఈ శాఖ్యోత్పత్తి చేసేటప్పుడు చేసే మొక్కకు అంటే ఆ తల్లి మొక్కకు కనుక వ్యాధి సోకి ఉంటే, వైరస్ వ్యాధి సోకి ఉంటే తెలియకుండానే మనం ఆ మొక్కల్ని మనం ఈ రకమైన విధానాల్లో కనుక అభివృద్ధి పరుచుకున్నప్పుడు తద్వారా అన్ని పిల్ల మొక్కలకు కూడాను ఖచ్చితంగా వైరస్ వ్యాధి సోకేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. ఉదాహరణ చెప్పాలంటే బంగాళాదుంపలో వచ్చేటువంటి కొన్ని రకాల మొజాయిక్ వైరస్ తెగులు కావచ్చును, అలాగే చెరుకు మొక్కలు వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులు కావచ్చును మనం వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి అలాగే బీజ వ్యాప్తి ద్వారా అంటే విత్తనాల ద్వారా, సాధారణంగా విత్తనాల ద్వారా వైరస్లు అంటే బదిలీ చేయబట్టము లేక వ్యాధిని ప్రబలింపచేయడం విషయము కంపారిటివ్గా తక్కువని చెప్పాలి. ఎందుకంటే సరైన కారణాలు అంటే ఈ కారణం వల్ల అని చెప్పలేం, కానీ బహుశా విత్తనంలో నీటి శాతం తక్కువగా ఉండటం, నిల్వ చేసుకున్న విత్తనాల్లో నిల్వ చేసుకున్నటువంటి విత్తనాలు సుప్తావస్థలో ఉండేటువంటి విధానం వల్ల కావచ్చును, వాటి జీవక్రియ మందగించుకున్న కారణం వల్ల కావచ్చును, రకరకాల కారణాలు తెలిసిన కారణాలు కొన్ని తెలియని కారణాల వల్ల కూడాను విత్తనాలు అంత సులభంగా వ్యాప్తి చెందుతాయి. అయితే కొన్ని మొక్కల్లో విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే సాధారణంగా ఇంకో విషయం చెప్పాలంటే లేతగా ఉన్న మొక్క విత్తనాల్లో కొంచెం అంటే అవి చాలా యాక్టివ్గా క్రియాత్మకంగా పనులు జీవక్రియ చేసుకుంటాయి కాబట్టి వాటి వైరస్లు ఉండే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ముదురు విత్తనాలకు వచ్చినాటికల్లా కూడా ఆ యొక్క సంకర తేజ తగ్గిపోవడం వల్ల కావచ్చును, విత్తనంలో ఉన్నటువంటి జీవక్రియలు మందగించడం వల్ల కావచ్చును, పొడి శాతం పెరిగిపోవడం వల్ల కావచ్చును, వైరస్ల యొక్క డోస్ తక్కువగా ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క తెలియకుండా రైతు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఈ యొక్క విత్తనాలకు ఆల్రెడీ వైరస్ సోకి ఉంది ఉన్నప్పుడు అవి బాహ్య స్వరూపం రీత్యా మనం గమనించలేకపోయినప్పుడు విత్తనాలను ఆ విత్తనాలు వాడినప్పుడు ఏమిటంటే కనుక తెలియకుండా పంట మొత్తం కూడాను ఆ విత్తనం మొక్కగా మారినప్పుడు మొక్కలంతా కూడా వ్యాపించి పంట దిగుబడిని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉదాహరణ చెప్పాలంటే కనుక చిక్కుడులో మనము ఎక్కువగా మొజాయిక్ వైరస్ అనేటువంటిది, అలా రింగ్ స్పాట్ వైరస్ల యొక్క వ్యాప్తి ఈ రకంగా సాగుతూ ఉంటుందన్నమాట. అలాగే కలుపు మొక్కలు తీసుకుందాం. కలుపు మొక్కలు తెలుసు కదా పంట మొక్కలతో పాటు వాటితో పోటీ పడుతూ వాటి యొక్క అవసరాలని ఇవి ఎక్కువగా తీసుకుంటూ మరి ప్రధాన పంట మొక్కలు ఏ రకంగా మరి ఎదగకుండా చేయడం అనేటువంటివి చేస్తూ ఉంటాయి. సాధారణంగా రైతుకు కానీ లేకపోతే పంటకు దిగుబడికి తగ్గించడంలో ఈ కలుపు మొక్కలు అనేటువంటివి చాలా పెద్ద పాత్ర వహిస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఈ కలుపు మొక్కలు మనం ఏం చేయాలంటే కనుక చాలా మటుకు మనం నియంత్రించుకుంటే తప్పించి పంట మొక్కలు సరిగా అభివృద్ధి చెందలేవు.
మరి ఏం చేస్తే బాగుంటుందన్నప్పుడు సాధారణంగా రైతు వివిధ రకాల విధానాల ద్వారా కలుపు మొక్కలను లేకుండా చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా కొన్ని కలుపు మొక్కలు అనేటువంటివి చాలా విస్తృతంగా, ఉదాహరణకు గడ్డి జాతి మొక్కలు తీసుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కువగా మామూలు మొక్కల కన్నా కూడా చాలా వేగంగా పెరిగేటువంటి లక్షణాలు కలిగి ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల దోస జాతి మొక్కలకు కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటూ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మరి వాటిలో ఉన్నటువంటి వైరస్లను వాటి ద్వారా పంట మొక్కలకి అవి వ్యాప్తి చెందించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఎక్కువ చెప్పాలంటే మనం కుకురుపిట కుటుంబానికి చెందిన మొక్కలలో ఇటువంటి వ్యాధులు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే పరాన్నజీవ మొక్కలు మనకు తెలుసు కదా, సంపూర్ణ కాండ పరాణజీవి, అలాగే పాక్షిక కాండ పరాణజీవి, సంపూర్ణ మూల పరాణజీవి, పాక్షిక మూల పరాణజీవి అని మొక్కలు చదువుకున్నాం. కస్కుటాలో ర్యాంథస్, విస్కమ్, స్ట్రైగా, వరబ్యాంకి, బ్లెనోఫ్రా వంటి మొక్కలు. వీటిలో ప్రత్యేకించి కస్కుట మొక్క అనేటువంటిది సంపూర్ణ కాండ పరాణజీవిగా ఉండేటువంటి ఒక మొక్క అనమాట. దీన్ని బంగారు తీగ అని పిలుస్తూ ఉంటాము. ఇవి పత్రాలు కాకుండా కాండము ద్వారా, కాండం అనేటువంటిది మనకి పచ్చగా ఉంటుంది, ఈ కాండం అనేటువంటి తీగల్లా, బంగారు తీగల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవి మొక్క అనేటువంటి వయసు పెరిగే కొద్దీ ఇవి పచ్చగున్నటువంటి కాండం కాస్త ఈ మొక్క బంగారంలో తయారైపోయి ఇవి వేరొక అతిథేయ మొక్క పైన పూర్తిగా విస్తరించేసి హాస్టోరియాలు అవలంబకాల ద్వారా మొక్క యొక్క కాండములోని పోషక కణజాలం దారు ప్రాంతాలకు విస్తరింపజేసుకొని ఈ అవలంబకాల గుండా ఆహార నీటిని గ్రహిస్తూ ఉంటాయి. తద్వారా తెలియకుండానే వాటి ద్వారా వాటిలో ఉన్నటువంటి వైరస్లను ఆ మొక్కలకి పంపించే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ కస్కుడ రిఫ్లెక్స్ అనే మొక్క కన్వాల్స్ కుటుంబ మొక్కగా మనకు తెలిసింది అనమాట. అలాగే కొన్ని పరాన్నజీవ మొక్కలు గురించి చదువుకున్నాం. అలాగే నిలుపాములు ద్వారా సాధారణంగా నెమటోడ్స్ అంటూ ఉంటాం. ఈ యొక్క నెమటోడ్స్ అనేటువంటివి ప్రధానంగా మనం చెప్పాలంటే కనుక లాంగిడోరస్, ట్రైకోడరస్, జిఫినిమా వంటి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ నెమటోడ్లు ప్రధానంగా ఏం చేస్తూ ఉంటాయంటే కనుక ఇవి భూమిలో నివాసం చేస్తూ ఉంటాయి. భూమిలో నివాసం చేసేటువంటి ఈ నిలుపురుగులు ఏం చేస్తాయంటే కనుక తమ తెలియకుండానే వ్యాధి సోకిన మొక్క యొక్క వేళ్లను అవి ఆశించినప్పుడు ఆ వేళ్లలో ఉన్నటువంటి రసాన్ని పీల్చుకొని ఇవి ఈ నిలుపురుగులే మరొక మంచి ఆరోగ్యకర మొక్క యొక్క వేళ్లను ఆశించినప్పుడు తెలియకుండానే వాటి నోటి ద్వారా ఈ యొక్క వైరస్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటాయి. ఎక్కువగా నిపో వైరస్, టోబ్రా వైరస్ అనే వైరస్లు ఈ విధానాలలో మనకి వ్యాప్తి చెందాలని గమనిస్తూ ఉంటాము. ప్రధానంగా ఇవి టమోటా మొక్కలలో అలాగే అంటే కొంచెం అంటే రసభరితంగా ఉండేటువంటి మొక్కలలో ఎక్కువగా నిలుపురుగుల ద్వారా మనము వైరస్ వ్యాప్తిని గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇది కస్కుట మొక్క అన్నమాట. వేరొక అతిథేయ మొక్క పైన ఇవి తీగల తీగలకు అల్లుకొని చూసారా, దీన్ని మనం కస్కుట రెఫ్లెక్స్ అని పిలుస్తూ ఉంటాం. దీన్ని సంపూర్ణ కాండ పరాణజీవి అంటాము. ఇవి అతిథేయ మొక్క నుండి ఆహారాన్ని నీటి గ్రహించేటువంటి ఉద్దేశంగా వాటిని అవలంబకాలు వాటిలో ఇంజెక్ట్ చేస్తాయి. తద్వారా తెలియకుండానే ఆ కస్కట మొక్కలో ఉండేటువంటి ఈ యొక్క వైరస్లు ఆ మొక్కలు సులభంగా ప్రాపుతాయన్నమాట. అలాగే ఈ పటంలో మీరు లాంగిడోరస్, జిఫినిమా, ట్రైకోడరస్ అనేటువంటి నిలుపురుగులను గమనించవచ్చు. ఇందా చెప్పినట్టుగా ఈ యొక్క జీవులు నేలలో నివాసం చేస్తూ ఇవి గుచ్చి పీల్చేటువంటి విధానం ద్వారా మొక్కల నుండి ఆ రసాన్ని తీసుకున్నప్పుడు ఆ రసంలో ఉన్న వైరస్లు మళ్ళీ ఇవి ఆరోగ్యకర మొక్కలను ఆశించినప్పుడు వాటిలో సులభంగా చేరతాయన్నమాట. అలాగే మరి శిలీంధ్రాల ద్వారా కూడా మనకు తెలుసు ఓల్ఫీడియం బ్రాసికే అనేటువంటి ఒక శిలీంధ్రము, మరి అదేవిధంగా ఈ యొక్క ఇంకా పాలిమిక్సా గ్రామినస్ అనేటువంటి ఒక వైరస్ ఉంది. ప్రధానంగా ఈ రెండు రకాల వైరస్లు అనేటువంటివి వైరస్ వ్యాధుల వ్యాప్తికి బలమైన శిలీంధ్ర కారణాలుగా ఉంటాయని మనకి సమాచారం తెలుపుతోంది. సాధారణంగా ఈ ఓల్ఫీడియం బ్రాసికైన శిలీంధ్రము ఒక ఏకకణ శిలీంధ్రంగా మనం ఉదహరిస్తూ ఉంటాము. అదేవిధంగా మరి పాలిమిక్స్ గ్రామీణస్ అనేటువంటి ఈ శిలీంధ్రము సాధారణంగా ఎక్కువగా ఇది గ్రామీణ కుటుంబానికి చెందినటువంటి పంట మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది అన్నమాట. ఈ శిలీంధ్రాలు సాధారణంగా నేలల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడాను ఈ యొక్క వ్యాధి సోకినటువంటి మొక్కను ఆశించి తిరిగి ఇవి వేరొక మొక్కకు స్పోర్ల ద్వారా కానీ ఇతర విధానాల ద్వారా వ్యాప్తి చెందినప్పుడు తమతో పాటు ఉన్నటువంటి వైరస్ రేణువులను ఆ కొత్త మొక్కలకి ఆరోగ్య మొక్కలు ప్రవేశపెట్టి తెలియకుండా వ్యాధిని వ్యాపింపజేస్తూ ఉంటాయన్నమాట. సాధారణంగా మరి ఈ యొక్క శిలీంధ్రాలు అనేటువంటి ద్వారా మనకి పంట మొక్కలలో ప్రత్యేకించి గోధుమ వంటి మొక్కలలో అలాగే కుకుంబర్ కుటుంబ మొక్కలలోనూ మనం ప్రధానంగా గమనించవచ్చు. అలాగే కీటకాల ద్వారా వ్యాప్తి, ఇది ప్రధానమైనటువంటి వ్యాధి వ్యాప్తి విధానంగా మనం చెప్పుకోవచ్చును. సాధారణంగా మొక్కలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి వైరస్ వ్యాప్తులకు కీటకాలు ప్రధాన కారణమవుతాయని వాక్రన్ శాస్త్రవేత్త తెలియపరిచారు.
ప్రధానంగా ఇవి ఏంటంటే కనుక కుమ్మరి పురుగులు, వీటి బీటిల్స్ అంటూ ఉంటారు, ట్రిప్స్ అని, మైట్స్, ఆంఫిడ్ పురుగులు, ఆకు పురుగులు, వైట్ ఫ్లైస్ ప్రధానంగా, ఇవన్నీ కూడాను వైరస్ వ్యాప్తి చెందించినటువంటి వివిధ రకాల కీటకాలు. ప్రధానంగా ఇవన్నీ కూడాను మరి డిప్టెరా, హెమిప్టెరా, లెప్టెప్టెరా క్రమాలకు చెందినటువంటి కీటకాలు ఇవి ఉంటూ ఉంటాయి. ఈ కీటకాలు కొన్ని ఏమో ఆకులు నములుతూ తద్వారా వ్యాధి వ్యాప్తి చెందిస్తూ ఉంటే, కొన్ని కీటకాలు తమ ప్రోబోసిస్ ద్వారా అంటే సూకాలు నిర్మాణాల ద్వారా వ్యాధి సోకిన మొక్కలలో గుచ్చి అవి రసాన్ని పీల్చుకొని తిరిగి మంచి మొక్కలను అవి గుచ్చినప్పుడు లేక రసాన్ని పీల్చే ప్రయత్నం చేసినప్పుడు వాటిలోకి ఆ వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇక్కడ వైరస్లు మనం రెండు రకాలుగా చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవేంటంటే కొన్ని ఏమో ప్రసార వైరస్లు, సర్క్యులేటరీ వైరస్లు అని పిలుస్తూ ఉంటారు. ఈ అలాగే కొన్ని వైరస్లు ఏంటంటే కనుక అవి ప్రాపగేటివ్ వైరసెస్ అంటే వ్యాప్తి వైరస్లు అని పిలుస్తూ ఉంటారు. అంటే ప్రసార వైరస్లు, వ్యాప్తి వైరస్లు. సాధారణంగా ఈ వైరస్ ఏం చేస్తూ ఉంటాయంటే కీటకాలు ఈ యొక్క వైరస్లని తమ దేహంలో ప్రవేశపెట్టుకుంటాయి తెలియకుండానే. తద్వారా ఈ వైరస్లు ఏంటంటే వాటి నోటి భాగాల్లోనే ఉండిపోయి సంతానోత్పత్తి ఏం చేసుకోకుండా వైరస్లోనే కొంతకాలం అలాగా ఉండిపోతాయి అన్నమాట. ఆ సంక్రమణ చేయకుండా ఉన్నటువంటి ఆ వైరస్లు ఆ పొదిగే కాలంలో ఏమంటామంటే కనుక గుప్త దశ అని పిలుస్తూ ఉంటారు. అది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల దాకా ఉంటుంది. ఆ యొక్క గుప్త దశ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ వైరస్లు వ్యాధిజనక సామర్థ్యాన్ని కలిగి ఉండి అప్పుడు కీటకాలు వేరొక మొక్కను మంచి మొక్కను ఆశించినప్పుడు వాటి ద్వారా ఈ యొక్క వైరస్లు కొత్త మొక్క ప్రసరిస్తాయి. అంతేకాని ఇవి సంతానాన్ని కీటకాల్లో ఏమాత్రము కూడా పెంపొందించుకున్నమాట. ఇట్టి వైరస్ మనం ఏమంటామంటే కనుక ప్రసార వైరస్లు అంటూ ఉంటాం. ఇవి కేవలము వ్యాధిని మాత్రమే వ్యాప్తి చెందిస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణ కింద మనము తెల్ల ఈగలు, వైట్ ఫ్లైస్, మైట్లు, త్రిప్స్ అని చెప్పుకోవచ్చును. కొన్ని వైరస్ ఏం చేస్తాను కీటక దేహంలోనే ఉండి ఉండడమే కాకుండా తమ యొక్క సంతానాన్ని కూడా అభివృద్ధిపరచుకుంటూ ఉంటాయి. అభివృద్ధిపరచుకొని తద్వారా ఇవి ఏం చేస్తాయంటే కనుక తమ సంతానాన్ని కొత్త మొక్కల్లోకి ఈ కీటకాల ద్వారా పెట్టుకుంటాయన్నమాట. ఇటీ వైరస్లు మనం ఏమనుకున్నాము, వ్యాప్తి వైరస్లు లేక ప్రాపగేటివ్ వైరస్లు పిలుస్తూ ఉంటామన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే ఎక్కువగా మనకి ఆకు పురుగులు అనేటువంటివి ఈ యొక్క విధానానికి ఈ యొక్క రకాన్ని చెందుతూ ఉంటాయన్నమాట. ఈ రకంగా కీటకాలు పీల్చే నోటి భాగాల ద్వారా కానీ, కొరికే నోటి భాగాల ద్వారా కానీ మనకి సాధారణంగా వ్యాధుల్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటాయన్నమాట. సాధారణంగా ఇది కూడా చెప్పబడింది, 50 రకాల యాంఫిడ్ కీటకాలు రకరకాల వ్యాధుల్ని, వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందిస్తాయని కూడాను లెక్క వేయడం జరిగిందన్నమాట. మరి ఈ యొక్క కీటకాలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి వైరస్ వ్యాప్తి కారకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే కనుక సాధారణంగా వైరస్లకు ఒక ప్రత్యేక ధర్మం ఉంటుంది. అదిదే ప్రత్యేక ధర్మం అంటాం, హోస్ట్ స్పెసిఫిసిటీ అని చెప్పి అంటూ ఉంటాం. ఈ ధర్మం ద్వారా చాలా మటుకు మన వైరస్ వ్యాధి నివారింపబడుతున్నాయి. ఎట్లా అంటే ఒక అతిథేయుని సోకినటువంటి వైరస్లు ఇంకొక అతిథేయులో మనగలగడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయం అన్నమాట. ఈ నేపథ్యంలో చాలా వరకు మనము వైరస్ వ్యాధుల నుండి మొక్కల్ని కాపాడగలుగుతున్నాం. ఇది ఒక వరంగా చెప్పవచ్చును. ఒకవేళ అలా కాకుండా కనుక అన్ని రకాల వైరస్లు అన్ని రకాలైనటువంటి మొక్కల్లో కూడా మనగలిగేటువంటి సామర్థ్యం ఉన్నట్లయితే కనుక ఈ పాటికి చాలా రకాల పంట మొక్కలు నశించిపోయాయి, మనము మానవాళి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండేదేమో. సో ఈ యొక్క స్లైడ్ ద్వారా మనం గమనించవచ్చు, మొదటి స్లైడ్లో ఉన్నటువంటి అంటే మనకు కుడివైపు ఉన్నటువంటి ఎడమవైపు ఉన్నటువంటి ఈ యొక్క పటంలో మనము వోల్ఫిడియం బ్రాసికే యొక్క తంతువులను గమనించవచ్చును. అదేవిధంగా మన కుడివైపు ఉన్నటువంటి ఈ యొక్క పటంలో మన లిప్టెరా క్రమాలు చెందిన కీటకాలు, డిప్టెరా క్రమాలు చెందినటువంటి కీటకాలు, అలాగే కొలియోప్టెరా క్రమాలు చెందిన కీటకాలను గమనించవచ్చు. సో ప్రధానంగా కీటకాల ద్వారా వైరస్లు వ్యాప్తి చెందడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. మరి ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం చదువుకున్నాము అంటే కనుక వైరస్లు అంటే ఏమిటి, ఈ వైరస్లు అంటేవంటివి మానవాళికి ఏ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఇబ్బందికరంగా పరిణమించా అనే విషయాన్ని చదువుకున్నాం. ప్రత్యేకించి ఈ యొక్క వీడియో ద్వారా పంట మొక్కలను అలాగే మనకి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి అనేక మొక్కలను ఈ వైరస్ వ్యాధులు ఏ రకంగా సంక్రమిస్తాయి అనే విషయాన్ని కూడా మనం చదువుకున్నాము. మరొక వీడియో పాఠ్యాంశం ద్వారా ఈ వైరస్ వ్యాధుల్ని ఎలా నివారించుకోవాలి, మొక్కలను సోకకుండా ఎలా వాటిని కాపాడుకోవాలి, అధిక దిగుబడి పొందుకోవాలని విషయాలు మనం తెలుసుకుందాం. అప్పటిదాకా కూడా సెలవు. ఈ వీడియో పాఠ్యాంశాన్ని శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరొక వీడియో పాఠం కలుసుకుందాం అప్పటిదాకా.